వీక్షకులకు స్వాగతం. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో సూర్య భగవానుని దేవాలయం అనగానే ముందుగా గుర్తుకొచ్చేది బూదగవి సూర్య దేవాలయం. అయితే ఉరవకొండ మండలంలో చరిత్ర గల మరో సూర్య దేవాలయం ఉంది, అదే ఆమిద్యాల గ్రామంలోని పురాతన శ్రీ సూర్య దేవాలయం. శిలాశాసనాలున్నప్పటికీ వాటిని తర్జుమా చేసేవారు లేకపోవడంతో గ్రామస్థులు అర్చకులకు తెలిసిన వివరాల ప్రకారం సామాన్య శకం 1200 నుంచి 1300 కాలంలో చోళ రాజవంశానికి చెందిన రాజు ఆమిద్యాల గ్రామంలో ఈ దేవాలయాన్ని నిర్మించినట్లు తెలుస్తోంది. చెన్నకేశవ స్వామి ఆలయంగా పిలువబడుతోన్న ఈ ఆలయంలో శివకేశవుల విగ్రహాలతో పాటు అరుదైన శ్రీ సూర్య భగవానుడి విగ్రహం కూడా ఉంది. గతంలో ఈ దేవాలయం ఎంతో ఆదరణ పొందింది, కానీ ప్రస్తుతం ఈ ఆలయాన్ని పట్టించుకునేవారు లేక శిథిలావస్థకు చేరింది. అయితే గ్రామస్థుల ఉమ్మడి కృషి ఫలితంగా 2017 నుంచి తిరిగి అన్ని పూజలు ప్రారంభమవ్వడంతో ఈ ఆలయానికి పూర్వ వైభవం తిరిగొచ్చింది. ఇదే ఆలయంలో మల్లికార్జున స్వామి ఆలయం కూడా ఉంది. ఇక్కడి సూర్య భగవానుడిని దర్శించుకుంటే ఎటువంటి అనారోగ్యులైనా ఆరోగ్యవంతులవుతారని గ్రామస్థుల నమ్మకం. అంతేగాక నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి కూడా కలుగుతుందని వారి విశ్వాసం. సర్వే జనా సుఖినో భవంతు. మరిన్ని ఆధ్యాత్మిక పరమైన వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరి ఆ వీడియోస్ను మిస్ కాకూడదనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ను లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి.